తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వంటకాలకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ మాత్రమే, కానీ ఆంధ్రలో మాత్రం అటు సిక్కోలు నుంచి ఇటు అనంతపురం వరకు జిల్లాకో ప్రత్యేకత ఉంది. ఎన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ వచ్చినప్పటికీ సాంప్రదాయ వంటకాలకు మాత్రం దీటైన ఐటెం మాత్రం లేదు. కానీ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన విధానం మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భోజన ప్రియుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు ఎంజీ రోడ్లోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. మన రాష్ట్ర రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలని పర్యాటక శాఖ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసింది. కాకినాడ కాజా, బందర్ లడ్డు, మడత కాజా, సున్ని ఉండలు, ఆత్రేయపురం పూతరేకులు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్, కుండ బిర్యానీ, ఇలా ఎన్నో రకాల వంటకాలతో భోజన ప్రియులను ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. అన్ని రుచులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు పర్యాటక శాఖ కృషి చేస్తోంది. పర్యాటకులు ఇక్కడ వచ్చినప్పుడు లోకల్ సైట్ సీయింగ్ చేస్తారు, ఇక్కడ ఉన్న స్పెసిఫిక్ డెస్టినేషన్స్కి వెళ్తారు. దీంతోపాటు లోకల్ భోజనం కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి కొన్ని విశిష్టమైన ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి. మనము రాష్ట్రం తరఫు నుంచి, మన తరఫు నుంచి దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోషన్ అంటే రాష్ట్రంలో, రాష్ట్రం బయట దేశం లెవెల్లో, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఉన్న స్పెషల్ ఫుడ్స్ని, స్పెషాలిటీస్ని అక్కడ ప్రదర్శించాలి. కొన్ని డిషెస్ని మనం దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒక, బికాజ్ డిషెస్తో పాటు ఎక్కడైనా ఇట్లాంటి హోటల్స్లో లేకపోతే బయట ఎక్కడైనా ఫుడ్ జాయింట్స్లో భోజనంతో పాటు దీనికి ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే హౌ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. కాబట్టి ప్రెజెంటేషన్ సంబంధించి కూడా ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కూడా వర్క్ షాప్స్, ఇవన్నీ భవిష్యత్తులో మనం వీఆర్ ప్లానింగ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే పర్యాటక శాఖ ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా ఏకంగా నక్షత్రాల హోటల్లో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసింది. ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు పేరుతో పెద్ద పెద్ద హోటల్స్ కు లాభాలు వచ్చేలా పర్యాటక శాఖ పనిచేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా స్టార్ హోటల్లో ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏమిటని ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటకం పేరు మీద ఆంధ్ర రాష్ట్రంలో చాలా వింత పోకడలు పోతా ఉంది ప్రభుత్వం. ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పని ఈ ఫుడ్ ఫెస్టివల్ని రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయడమని, సాంప్రదాయమైనటువంటి వంటల్ని తిరిగి మళ్ళీ మనం ఒకసారి సామాన్యులకు, ప్రజలకు అందించాలి అనే ఒక భావంతో టూరిజం డిపార్ట్మెంటు ఒక కార్యక్రమం తీసుకుంది. కానీ నాకు తెలిసి చాలా టూరిజం డిపార్ట్మెంట్ చాలా అధ్వాన్నంగా నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుచేతంటే ఈ మధ్య అరకు వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు మామూలు ఫుడ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా టూరిజం డిపార్ట్మెంట్ చేయలేదు. ప్రతిరోజు కూడా చాలా వందల మంది పర్యాటకులు వచ్చేటటువంటి, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి, మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి అరకు ప్రాంతంలో మామూలు భోజనాలే మెయింటెనెన్సే సరిగా లేదు. పైగా ఈ మధ్య కార్యక్రమం తీసుకుంది ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి. పై ఎక్కడ పెడతా ఉన్నారు? పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో పెడతా ఉన్నారు. స్టార్ హోటల్స్లో పెట్టడం మూలంగా అక్కడికి సామాన్యులు వెళ్ళి ఎవరైనా కొనుక్కుని సామాన్యులు దాన్ని భాగస్వాములు అయ్యి అందులో పాల్గొనేటటువంటి కార్యక్రమానికి ఎక్కడైనా ఆస్కారం ఉంటుందా? ఉండదు. కానీ ప్రభుత్వానికి పెద్ద హోటల్లో పెట్టి మనం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం, ఇది నిత్యం ఉంటుంది, వివిధ ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు.
ఇది పద్ధతి మార్చుకోవాల్సినటువంటి పర్యాటక శాఖకు ఆవశ్యకత ఉన్నది. ఇప్పటికైనా పర్యాటక శాఖ సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సామాన్యులను కోరుతున్నారు. సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడిన మన రుచులను ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అందించాలని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే అది నగర ప్రజలకు అంటే సామాన్య ప్రజలకు అందించడంలో విఫలమైంది అని చెప్పుకుంటున్నారు నగర ప్రజలు. అంతేకాకుండా అన్ని పనులు లబ్ధి కోసం కాకుండా కొన్ని పనులైనా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి వీరు చెప్పుకుంటున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వీణ, ఏబీ 24.